దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళ పంచాంగకర్త, మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. క్రోధినామ సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వర్గం ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి అమ్మా. ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే, ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది, ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇవి కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం. రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది, అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, అంతర్దశలు నడుస్తున్నాయి, అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది. చాలామంది వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు. అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం కలిపి చూసుకోవాలి, కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే, నామనక్షత్రాలు బట్టి కానీ, అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు, చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామనక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందాం అని అనుకుంటారు. ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి, ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా. అలా కాకుండా కేవలం ఈ గోచార రీత్యా ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు, ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు, చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి. అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి, అంటే అమ్మ మాకు ఏలు నడిచను లేకపోతే అష్టంశను అలా కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గోచార రీత్యా ఫలితాలు బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం. ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించక్కర్లా, ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదే కాదు ప్రధానం, వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి, అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2 ఉంటుంది, వ్యయం 8 ఉంటుంది, రాజపూజ్యం 7, అవమానం 3. ఎప్పుడైనా సరే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నప్పుడు వీలైనంతవరకు ఆ వ్యయాన్ని సక్రమమైన వ్యయాల వైపు మరలించుకోవడం, దుర్వినియోగం కాకుండా చేసుకునే పరిస్థితులు చేసుకోవడం చాలా మంచిది. అంటే సాధారణంగా స్థిరాస్తులకు మళ్లించుకునే ప్రయత్నాలు అయితే చేయాలి, చేయగలిగితే. అది కూడా ఏంటంటే గృహాలు కానీ లేకపోతే గృహంతో పాటు స్థలాలు కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చింతామణి గ్రంథస్థ శ్రీమన్నగర నాయక శ్లోకం కానీ, లేకపోతే ఈ యొక్క వరాహధరం యుద్ధార గాయత్రి విక్రమాయణ ఇది స్థలాలు కొనేవాళ్ళు ఇలా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా అనవసర వ్యయాలు కాకుండా మంచిగా మనకి అన్ని విధాలా బాగున్న ఒక స్థలాన్నో గృహాన్నో కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాజపూజ్యం బాగుంది, అవమానం అనేది కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఇతరులలో దైవాన్ని దర్శించడం వల్ల ఆ పుణ్యం ఖర్చు కాకుండా ఇంకా చక్కగా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం గురుడు సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఉగాది నుంచి మే 1 దాకా వీళ్ళకి వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉండి ఈ మిగిలిన స్థానాలని దర్శించడం జరుగుతుందో దీనివల్ల వీళ్ళకి ఉండేది కొంతకాలమే కావచ్చు, అంటే ఒక నెల కూడా ఉండకపోయినా దానివల్ల అనవసరమైన వ్యయాలనేది ఇందులో మనం భావన చేయవచ్చు. అంటే ఆకస్మికమైన వ్యయాలు, అలాగే ఆ వ్యయాలు కూడా వీళ్ళకి ఏంటంటే ఆ వ్యయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, రెండోది ఏంటంటే అవి మంచి వ్యయాలే కావడం అనేది, శక్తికి మించి కొంత ఖర్చులు లాంటివి ఉంటాయి. అంతేకాకుండా గృహ సౌఖ్యం అనేది బాగుంటుంది వీళ్ళకి తప్పనిసరిగా. తర్వాత రావలసిన లాభాలు ఏదైనా ఉన్నా కూడా అందుకుంటారు, ఆ వచ్చిన వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి, లేకపోతే అనవసరం వ్యయాలు కదా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది మంచిగా ప్రణాళిక వేసుకోవాలి. అయితే దాంతోపాటు శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళ కృషిశీలతను పెంచుకుంటూ శత్రువులన్నీ వీళ్ళు అధిగమించగలుగుతారు. అది తర్వాత ఇదే గురుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ వృషభ రాశి వీళ్ళకి జన్మస్థానం అవ్వడం, అది శత్రుక్షేత్రం కూడా అవ్వడం వల్ల తప్పనిసరిగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క స్వభావం కానీ వీళ్ళ ఆలోచనలు కానీ అవే వీళ్ళకి ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. అంటే ఆలోచన విధానం వీటి వల్ల, దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు పోయాక ఎలా ఆలోచిస్తారంటే నేను అప్పుడు అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన మళ్ళీ తర్వాత కూడా వచ్చేట్టుగా వీళ్ళ ఆలోచన వ్యవహారాలు అలా ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు వీళ్ళు సొంత విషయాలు వీళ్ళు ఆలోచించకుండా
వీళ్ళు ఆత్మీయుల ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొట్టమొదటి చేయవలసిన పని. ఇక రెండోది వచ్చేటప్పటికీ సామాజిక సంబంధాలు అనుబంధాలు బలపడతాయి. దానివల్ల వీళ్ళకి పలుకుబడి పేరు వస్తుంది. దాన్ని కేవలం తన నిమిత్తం మాత్రమే తన కోసం ఉపయోగించుకోకుండా తన ఆలోచనలు ఉపయోగించి ఆ వచ్చిన పలుకుబడితో పొందిన దాన్ని తనకి మాత్రమే కాకుండా తనకి ముఖ్యులు తన స్నేహితులకు కూడా ఉపయోగించినట్లయితే అది చక్కగా కొనసాగుతుంది. తన ఆలోచనలతో తను మాత్రమే ఉపయోగించుకుంటే కొంత నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో లేకపోతే పెద్దలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత అధిక వ్యయాలు అవసరమైన చోట ఆరోగ్య విషయంలో అవసరమైతే పెట్టాలి, కానీ స్వార్థపూరితంగా ఆలోచించి ఆగడం వల్ల తర్వాత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైన చోట తప్పనిసరిగా వ్యయాలకి చెయ్యాలి అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా శని భగవానుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలోనే ఉండడం జరిగిందో, అది స్వక్షేత్రం కూడా అయిందో, సంవత్సరం అంతా ఉండడం జరుగుతుందో, దానివల్ల వృత్తి స్థానంలో వీళ్ళకి కొంత శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. అంటే యోగకారకుడు అక్కడ ఉండడం బట్టి వీళ్ళకి నష్టశాతం అయితే నష్టశాతం కన్నా కొంత మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. అంటే శ్రమ మీద మంచి ఫలితాలను వీళ్ళు పొందుతారు. అయినప్పటికీ వీళ్ళకి ఇతరులు వీళ్ళని మోసం చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏదైనా స్థలాలు కొనేటప్పుడు లేక ఒక పని చేసేటప్పుడు ఆకస్మికమైన వ్యయాల్లోనూ ఇతరుల మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. రెండోది ఏంటంటే గృహ వాహన విషయాల్లో కొంత సౌలభ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి. అక్కడ కొంత ఘర్షణాత్మకంగానే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే మన భాగస్వామి వ్యవహారాల్లో కానీ అపార్థాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడాలి. అంటే ఏం మాట్లాడితే రాహుకేతువుల విషయం తీసుకునేటప్పటికీ ఈ రాహుకేతువు రెండూ కూడా లాభస్థానంలో పంచమ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి రావలసిన లాభాలనే వీళ్ళు పొందుతారు ఖచ్చితంగా. కానీ ఆ పొందిన లాభాలని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోకపోతే దుర్వినియోగం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆశకి లోబడి ఎక్కువ పెట్టుబడులు ఇంకెక్కడా పెడదాము అనుకునే ముందు ఆలోచించి ఆత్మీయుల సలహాలు తీసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే కేతువు వల్ల వీళ్ళకి అన్ని వైరాగ్య భావనలు, భౌతిక అంశాల మీద వీళ్ళకి కొంత ఘర్షణాత్మకమైన ధోరణి, అలాగే ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఉపాసన బలాన్ని పెంచుకోవాలి. దానికి సంబంధించి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం అనేది, తర్వాత మంచిగా ఆలోచన అనేది రాకుండా ఏదో ఘర్షణాత్మకంగా ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన విషయాలు, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలు, లేకపోతే ఇష్టమైన వ్యక్తుల మధ్య ఘర్షణాత్మకమైన ధోరణి, ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఆలోచనల్లో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి అంటే అవసరానికి సమయ స్ఫూర్తితో పాటుగా జ్ఞాపకం కరెక్ట్గా రాకుండా అక్కడ అన్ని ఆగుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు వాళ్ళు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో కనబడుతుంది. అయితే ఈ రాహుకేతువుల వల్ల మాత్రమే కాకుండా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ఫలితాలను కూడా మనం గమనించుకోవాలి. అంటే పరిహారాలు ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మరి వీళ్ళు ఉంటాయి కదా. వీళ్ళకి కూడా వీళ్ళకి సంబంధించిన పరిహారంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని వినాలి. ఎక్కువ వీలైనన్ని సార్లు వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో, అంటే వాళ్ళ యొక్క సంబంధించినంత పెసలు ఉంటాయి కదా, పెసలతో మనం శివుణ్ణి పూజ చేసి దానికి మనం ఆవుకి పెట్టడం అనేది ఇంకొక ఫలితంగా కూడా భావించవచ్చు. ఇది కాకుండా మనం కృష్ణం, మాధవం, మసూదనం, విష్ణుం, నారాయణం అనే శ్లోకాలు ఉంటాయి, దానికి సంబంధించినవి మనం చేయడం. అంటే ఎప్పుడూ కూడా ఏ శ్లోకమైనా చేయడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తే ఇలా కాకుండా ఉదయం 5-6 మధ్య, సాయంత్రం 6-7 మధ్య ఇలాంటి సమయాల్లో చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. సో ఇలాగ వాళ్ళు విష్ణు సహస్రనామాలు ఎక్కువ శాతం వింటూ ముందుకు గనక వెళ్ళినట్లయితే ఈ రకంగా ఈ ఆలోచనలలో ఆలస్యాలు లేకపోతే స్వార్థపూరితమైన ఆలోచనలుగా ఇతరులకు అనిపించినవి వీటిని అధిగమిస్తూ ముందుకెడతారు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.